పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పట్టణంలోని వైఎన్ కళాశాల బంద్ విజయవంతమైందని ఎస్ఎఫ్ఐ నాయకులు ప్రకటించారు. కళాశాల వద్ద విద్యార్థులు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నాయకులు కె నరసింహ, యు వెంకట్లు మాట్లాడుతూ విద్యార్థులు గత 3 నెలలుగా శాంతియుతంగా చేస్తున్న పోరాటాన్ని అణచివేయడంలో భాగంగా అక్రమ కేసులు పెడుతున్నారని వారు విమర్శించారు. విద్యార్థులను ఎంతలా భయపెట్టాలని చూస్తే ఉద్యమం అంతలా విస్తృతం అవుతుందని హెచ్చరించారు. స్టూడెంట్స్ పోరాడుతుంటే విద్యార్థుల మీద పోరాడుతున్న విద్యార్థుల మీద అక్రమంగా కేసులు పెట్టి వాళ్ళ మీద నాన్ బెయిలబుల్ సెక్షన్లో అయినటువంటి 269, 341 కేసులు పెట్టి వాళ్ళని బెదిరింపు చర్యలకు గురిచేసడం జరుగుతుంది. ఎవరైతే ఉద్యమంలో ఉన్నారో, ఉద్యమంలో ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులను వాళ్ళ మీద కూడా కేసులు పెడతామని బెదిరించడం, ఇలాంటి చర్యలు మేనేజ్మెంట్ తీసుకోవడం, ప్రిన్సిపల్ గారు ఎఫ్ఐఆర్ మీద సంతకం పెట్టి పోలీసులు కంప్లైంట్ అనేది ఇవ్వడాన్ని ఖండిస్తూ ఈరోజు వైన్ కళాశాల బంద్కి పిలుపునివ్వడం జరిగింది. ఇది ఈరోజు జయప్రదంగా జరగడం జరిగింది. ఇదే కాకుండా వైన్ కళాశాల ప్రభుత్వపరం అయ్యేంత వరకు ఈ ఉద్యమమైనది ఆగదు. కంపల్సరీగా వైన్ కళాశాల ప్రభుత్వం జరిగే వరకు మేము పోరాడతామని తెలియజేస్తూ దీనికి పూర్వ విద్యార్థులు మరియు పట్టణ వాసులందరూ సహకారం కోరుకుంటూ మేము పిలుపునివ్వడం జరిగింది. థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు వైన్ కాలేజీలో యాక్సిడెంట్ అని స్టార్ట్ అయిందో, ఇది వైన్ కాలేజీని ప్రభుత్వంలో విలీనం చేయాలి, విద్యార్థుల భవిష్యత్తులు బాగుండాలని చెప్పి విద్యార్థులు న్యాయ పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు మనం వైన్ కాలేజీ స్టార్ట్ అయిన విధంగానే మొత్తం రాష్ట్రం అంతా ఈ ఏడేడు విషయం అనేది ఒక మంటలాగా రాజుకోవడం జరిగింది. అన్ని కాలేజీల్లోనూ విద్యార్థులను ఒత్తిడికి గురి చేయడానికి ఏదైతే అనంతపురం ఉందో, అనంతపురంలో విద్యార్థులను లాఠీచార్జ్ చేయడాలు, మన నందిగామలో విద్యార్థులని ఈడ్చుకెళ్లి కేసులు పెట్టడాలు, అలాగే వైన్ కాలేజీలో ఈ విద్యార్థుల న్యాయం కోసం పోరాడే విద్యార్థులపై అక్రమంగా నాన్ బెయిలబుల్ కేసులను పెట్టి వాళ్ళని ఒత్తిడికి గురి చేసి విద్యార్థుల తల్లిదండ్రులను బెదిరింపులకు గురి చేసి వాళ్ళని కూడా మీ స్టూడెంట్స్ని కంట్రోల్ చేసుకోండి మీ పిల్లల్ని, లేదంటే మీరు కూడా దీనికి సంబంధించి బాధపడాల్సి వస్తుందని వాళ్ళ మీద బెదిరింపులు చేసి నేను విద్యార్థులను ఆపాలని చూస్తున్నారు. ఏంటంటే దీనివల్ల చెప్పేది ఏంటంటే మీరు విద్యార్థులను ఎన్ని ఒత్తిళ్ళకు గురి చేసినా, ఎన్ని కేసులు పెట్టినా వైన్ కాలేజీ ప్రభుత్వంలో విలీనం చేసే వరకు ఈ ఉద్యమాలు ఆగవు. ఎందుకంటే విద్యార్థులందరూ దీనికి సంబంధించి మొత్తం క్లారిటీతో ఉన్నారు. కాలేజీకి సంబంధించి ఏ విషయం అయితే ఉందో దాని గురించి విద్యార్థులందరికీ ఒక క్లారిటీ ఉంది. విద్యార్థులందరూ కలిసి చేసే పోరాటాలు ఇప్పటి వరకు ఓడిపోయింది ఏదీ లేదు. అలాగే ఈ యాక్సిడెంట్ కూడా కంపల్సరీ విజయవంతమై తీరుతుంది. దీనికి సంబంధించి ఈ యాక్సిడెంట్ మేము గత 40 రోజులుగా చేయడం జరుగుతుంది. దీనిలో మేమేమి గుండాలుగా కానీ లేదా టెర్రరిస్టులుగా కానీ బిహేవ్ చేసిందే లేదు. మేము ఈ రాష్ట్రంలో ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ అవుతున్నామంటే మాకు సంబంధించి కొన్ని హక్కులు ఉంటాయి. ఆ హక్కుల గురించి అడగడం కూడా నేను తప్పు అంటే ఈ మన స్వతంత్ర భారతదేశంలో ఈ హక్కులు అడగడం కూడా మీరు తప్పు అని చెప్పి మా మీద కేసులు పెడుతుంటే అది కూడా విద్యార్థుల మీద నాన్ అవైలబుల్ సెక్షన్లు పెట్టి ఒకవైపు మీ భవిష్యత్తు బాగుండాలని కృషి చేస్తామని చెప్తూ ఇంకోవైపు వాళ్ళ భవిష్యత్తులు పాడు చేసే విధంగా కేసులు పెడుతున్నారు. ఇంకో పక్కన మీరు మేము ఫీజులు పెంచమని చెప్తూ ఎన్సీసీ మీద 5000 వేసి ఫీజులు పెంచుతున్నారు. అలా చెప్పే మాట ఒకటి, చేసే పనులు ఒకటి ఉంటుంటే విద్యార్థులు ఎవరు చూస్తూ ఊరుకోరు. ఈ సంబంధించి వైన్ కాలేజ్ ప్రభుత్వంలో విలీనం చేసే వరకు మా ఉద్యమం అయితే ఆగదు. దానిలో భాగంగానే విద్యార్థుల మీద పెట్టిన అక్రమ కేసులను ఖండిస్తూ ఇవాళ వైన్ కాలేజీలో బంద్ ఇవ్వడం జరిగింది. ఈ బంద్కి సహకరించిన మొత్తం ఈ బంద్కి అందరూ సహకరించి దీన్ని జయప్రదం చేయడం కూడా జరిగింది. ఈ యాప్ స్టేషన్కి సంబంధించి మేము సక్సెస్ చేస్తాం. దీనికి సంబంధించి పూర్వ విద్యార్థులు, పట్టణ వాసులు, మొత్తం గ్రామంలో ఉన్న పెద్దలు మొత్తం అందరూ కూడా దీనికి సంబంధించి మాకు సపోర్ట్ చేస్తే కంపల్సరీ ఇది ఈ ఉద్యమాన్ని అయితే సక్సెస్ చేస్తాం. ఎందుకంటే ఇది ఒక విద్యార్థి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.